బీజేపీలో పవన్ జపన్ డోస్ ఎందుకు పెరిగింది మాజీ సీఎస్ రత్నప్రభ బరిలో ఉండగా జనసేనాని ఓ రేంజ్లో కీర్తించడం వెనుక కారణమేంటి తిరుపతిలో పవన్నే ఎజెండాగా ఎందుకు మార్చుతున్నారు సోము వీర్రాజు టీం మొదలుపెట్టిన కొత్త వ్యూహం కేవలం ప్రచారమేనా ప్రభావం కూడా చూపుతుందా ఏపీ బీజేపీ పూర్తిగా పవన్ నామస్మరణలోకి వెళ్ళిపోయింది లోక్సభ ఉపపోరు తొలినాళ్లలో చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు వ్యూహాలు అమలు చేస్తోంది జరిగేది ఉప ఎన్నిక లేక జనరల్ ఎలక్షన్ అన్నట్టుగా ప్రకటనలు ఉంటున్నాయి బీజేపీ బలమేంటో చూపిస్తామని నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు పూర్తిగా జనసేన వైపు చూస్తున్నారు పోటీలో ఉన్నది ఉమ్మడి అభ్యర్థైనా బాధ్యత జనసేనదే అన్న స్థాయిలో ప్రకటనలిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఏపీలో బీసీసీఎం అని సోము వీర్రాజు ఓ ప్రకటన చేశారు దానిపై దుమారం రేగడంతో తన వ్యాఖ్యల అర్థం అది కాదని నాలిక మడత పెట్టారు సడన్ గా తిరుపతి ప్రచారంలో పవన్ పేరును ప్రధానంగా తెరపైకి తెచ్చారు వీర్రాజు రాష్ట్రానికి అధిపతిగా పవన్ ఉండాలన్నది తమ అభిమతంగా ఆయన చెప్పారు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనటంలో ఎటువంటి అనుమానం లేదని ఎంపీ జీవీఎల్ కూడా స్పష్టం చేశారు ఈ కామెంట్స్పై బీజేపీలో విస్తృత చర్చ జరగ్గా ఇతర పక్షాల నుంచి విమర్శలు వచ్చిపడ్డాయి ఇవన్నీ ఎలా ఉన్నా ఈ స్థాయిలో పవన్పై ఆధారపడటం బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట జనసేనానికి ప్రాధాన్యం ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేకున్నా ఎన్నికల బాధ్యతంతా ఆయనిదే అన్నట్టుగా వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయని చెబుతున్నారు ఎన్నికల స్టెంట్లో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం జనంలోకి వెళ్తోందని ఒక వర్గం భావిస్తోందట తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో అంచనా వేయటం కష్టం కాకపోతే అవసరానికి మించి పవన్ పేరు వాడేస్తున్నారన్నదే వారి అభిప్రాయమట ఈ వేడి మధ్యే ఏప్రిల్ మూడున జనసేనాని ప్రచారానికి తిరుపతి వస్తున్నారు ఈ అంశంపై జనసేనలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఒక్కసారిగా కాషాయ శిబిరం పవన్ జపం అందుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట రేపు ఫలితం అనుకున్నట్టు రాకపోతే బీజేపీతో పాటు జనసేన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది మద్దతు మాత్రమే ఇచ్చామని జనసేన తప్పుకునే అవకాశం ఉండదు అందుకే ఈ ఎపిసోడ్ రేపటి రోజు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ కూడా ఉందట నాదండ్ల మనోహర్ లాంటి వారి రియాక్షన్ ఇంకోలా ఉంది జనసేన పార్టీ బలం ఏంటో తెలిసే భారతీయ జనతా పార్టీ ఈ రోజున మన అందరితోటి కలిసి ఈ ఎన్నికల్లో ముందుకెళ్లాలనే తపనతోటి మన నాయకులందరినీ కూడా కలుపుకుని తీసుకెళ్తున్నారు వాళ్ళు చాలా సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్ధాలు సహజం ఎందుకంటే నేను అన్నట్టు ఒక సంవత్సరం అయింది మనకి పొత్తు ఏర్పాటే సంవత్సరంలో తొమ్మిది నెలలు దాదాపు మనకి ఈ కరోనా వల్లనే మనకి వృధా అయిపోయిన సమయం నిన్న మొన్నటి వరకు కూటమి మనుగడపై స్పష్టత కరవైన సమయంలో బీజేపీ ఒక్కసారిగా జనసేనానిని టార్చ్ బేరర్గా చూపటం ఆసక్తి రేకెత్తిస్తోంది మరి బీజేపీ వదిలిన పవన్ బాణం గురి దిశగా వెళ్తుందో గురితప్పి కూటమిని ఇబ్బందుల్లోకి నెడుతుందో చూడాలి